Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ సందర్భంగా మీ అందరితో కూడా కొన్ని విషయాలు పంచుకుంటాను. అందరూ ఆలోచన చేయమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం అన్నది మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి నేను ఎల్ల వేళలా తెలియజేస్తా ఉన్నా. అందుకే గత ప్రభుత్వ పాలనకు మనందరి ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న తేడాను గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చేపల వేట నిషేధ సమయంలో ఇంతకు ముందు ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఏ రకంగా ఇచ్చేవాళ్ళు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పటిలో అరకొరగా ఇచ్చే పరిస్థితి, ఆ ఇచ్చేది కూడా అందరికీ ఇవ్వని పరిస్థితి, ఆ ఇచ్చేది కూడా వేట నిషేధ సమయంలో ఎప్పుడూ కూడా ఇవ్వని పరిస్థితి, గతానికి ఇప్పటికీ తేడా చూడమని అడుగుతా ఉన్నా. గతంలో కేవలం ముస్టేసినట్టు 4,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి, అది కూడా కేవలం కొందరికే ఇచ్చే పరిస్థితి, అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి, అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పరిస్థితి గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు గత పాలనలో చంద్రబాబు నాయుడు గారి గత పాలనలో ఆ 5 సంవత్సరాలు కలిపితే ఆ రోజుల్లో సముద్రపు చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు చేసిన సాయం ఆ 5 సంవత్సరాలకు కలిపి కేవలం 104 కోట్ల రూపాయలు ఇస్తా ఉంటే, ఈ రోజున మత్స్యకారులు అప్పట్లో సగటున 60,000 మంది కూడా లేని పరిస్థితి, ఈరోజు అక్షరాల ఈ సంవత్సరం 123,000 మందికి ఇస్తా ఉన్నాం. ఎక్కడ 60,000, ఎక్కడ 123,000 అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పట్లో ఇస్తా ఉన్న ఎక్కడ 4,000, ఇప్పుడు ఇస్తా ఉన్న ఎక్కడ 10,000 ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పట్లో 5 సంవత్సరాలు కలిపి 104 కోట్లు ఇస్తా ఉంటే, ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఒక్క సంవత్సరంలోనే ఏకంగా 120 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్న పరిస్థితి ఒక్కసారి తేడాను చూడమని చెప్తా ఉన్నా. తేడాను గమనించమని చెప్పి ఒక్కసారి మీ అందరితోనూ కూడా కోరుతా ఉన్నా. అప్పట్లో గత ప్రభుత్వంలో డీజిల్ మీద సబ్సిడీ అని చెప్పి చెప్పేవాళ్ళు పేరుకే, లీటర్కు 6 రూపాయలు సబ్సిడీ అని చెప్పి చెప్పేవాళ్ళు. ఇచ్చే సబ్సిడీ కూడా ఎన్ని బోట్లకు ఇస్తా ఉన్నారు అని చూస్తే కేవలం 1,100 బోట్లు కూడా రరిగ్గా ఇవ్వని పరిస్థితి, అది కూడా ఆ 6 రూపాయల సబ్సిడీ కూడా ఎప్పుడొస్తుందో తెలీదు, ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో అప్పట్లో పరిపాలన సాగింది. కానీ ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు అక్షరాల 20,000 బోట్లకు ఈరోజు సబ్సిడీ అందిస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. సబ్సిడీ అమౌంట్ కూడా, సబ్సిడీ సొమ్ము కూడా అప్పట్లో 6 రూపాయలు ఇస్తూ ఉంటే, ఇప్పుడు మన అందరి ప్రభుత్వంలో మీ బిడ్డ ప్రభుత్వంలో సబ్సిడీ సొమ్ము కూడా 9 రూపాయల లీటర్కి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇచ్చే కార్యక్రమం కూడా ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నుంచి, మీరు ఎప్పుడు పెట్రోల్ బంకు దగ్గరికి వెళ్ళి ఎప్పుడు మీరు పెట్రోల్ ఎప్పుడు మీరు డీజిల్ పోయించుకుంటే అప్పుడే మీకు 9 రూపాయలు కట్ చేసి మీకు డీజిల్ పోసే పరిస్థితి ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంది అన్న సంగతి గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో సముద్రంలోకి వేట వెళ్ళిన మత్స్యకార సోదరులు ఎవరైనా కూడా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్లకు పేరుకు 5 లక్షలు ఇస్తాము అని చెప్పేవాళ్ళు. ఆ 5 లక్షలు ఎప్పుడు ఇస్తారు అని అంటే శవం కనిపిస్తే తప్ప ఇవ్వని పరిస్థితి. ఇంతకుముందు అన్నాడు బాలరాజ్ అన్న మాట్లాడుతూ, సముద్రంలోకి వెళ్ళిన తర్వాత శవం కనిపిస్తుందా అన్నా అని చెప్పన్నాడు. అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా వాస్తవం అని తెలిసినా కూడా ఎప్పుడూ పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ఏ ఒక్కరికి ఎక్కడ ఏ ప్రమాదం వల్ల ఏ ప్రమాదం వచ్చినా కూడా కుటుంబం తల్లదిల్లుతుందని,
ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని మీ బిడ్డ ప్రభుత్వంలో వెంటనే మీ అందరికీ కూడా తోడుగా ఉండేందుకు 5 లక్షలు ఉన్న నష్టపరిహారాన్ని 10 లక్షలకు చేయడమే కాకుండా వెంటనే దుర్ఘటన జరిగిన వెంటనే వారం రోజుల లోపే 5 లక్షలు ఇచ్చేట్టుగా 6 నెలలు తిరక్కతలికే మరో 5 లక్షలు ఇచ్చేట్టుగా 10 లక్షలు వచ్చేట్టుగా చేస్తా ఉంది మీ బిడ్డ ప్రభుత్వంలో అని చెప్పి తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఈ రకంగా ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా ఆదుకుంటూ ఇప్పటికే కేవలం ఈ ఒక్కదానికే 13.5 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగింది అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నా ఏ మత్స్యకార కుటుంబం కూడా ఇబ్బందులు పడకూడదు ఆ మత్స్యకారులకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా తోడుగా ఉండాలి అని చెప్పి తపన తాపత్రయంతో మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు ఇంతకు ముందు మీ అందరికీ కూడా గుర్తుంటుండే ముమ్మడివరం కాన్స్టిట్యూన్సీలో ముబ్బడివరం జిల్లా నియోజకవర్గంలో అప్పటిలో జీఎస్పీసీ వాళ్ళు 2012 లో డ్రిల్లింగ్ కార్యక్రమం చేస్తే అప్పటిలో జీవనోపాధి కోల్పోయిన ఆ మత్స్యకారులకు అక్షరాల 16500 కుటుంబాలకు అప్పటిలో మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 7 నెలల కాలానికి 47250 రూపాయలు చెప్పున మొత్తంగా 78 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే 2012 లో అది ఇవ్వాల్సి ఉంటే 2014 లో ముఖ్యమంత్రి అయిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాలు కూడా కనీసం దాన్ని ఇప్పించాలి ఒకవేళ ఇప్పించలేకపోతే మనమే ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చులే అని చెప్పి కనీసం సానుభూతితో అడుగులు వేసిన పరిస్థితి లేదు కానీ మీ బిడ్డ దానికి భిన్నంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మత్స్యకార కుటుంబాలకు మనం డబ్బులు ఇచ్చాము ముందుగా ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకునే కార్యక్రమం తర్వాత చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మానవత దుర్పథంలో ఏ ఒక్క కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదు అని అడుగులు వేసిన పరిస్థితి మీ బిడ్డ పాలనలో చూస్తా ఉన్నారు అలాగే ఓఎన్జీసీ డ్రిల్లింగ్ కు సంబంధించి పైప్ లైన్ నిర్మాణం వల్ల ఉపాధి కోల్పోయిన మరో 23458 మత్స్యకార కుటుంబాలకు ఇప్పటికే ఇదే మాదిరిగానే 216 కోట్ల రూపాయలు వాళ్ళకు కూడా పరిహారం ఇప్పించడం మీ బిడ్డ హయాంలోనే జరిగింది అని కూడా తెలియజేస్తూ వాళ్ళకు మలివిడతగా మళ్ళీ పరిహారంగా కాకినాడ కోనసీమ జిల్లాలలో ఇవే 23458 మత్స్యకార కుటుంబాలకు మూడవ విడతగా 46000 రూపాయలు చెప్పున ఈ రోజు వాళ్ళ కోసం కూడా 108 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమంతో పాటు వాళ్ళకు కూడా బటన్ నొక్కి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మనకు దేశంలోనే రెండవ అతిపెద్ద సముద్ర తీరం మనకుంది దేశంలోనే అతిపెద్ద సముద్ర రెండవ అతిపెద్ద సముద్ర తీరం మనకు ఉన్నా కూడా మన మత్స్యకారులు ఎలా బతుకుతా ఉన్నారు వారికి ఏం కావాలి వారి జీవన ప్రమాణాలను ఎలా పెంచాలి వారి ఉపాధి వెతుక్కుంటూ ఎక్కడికో తమిళనాడుకో ఎక్కడికో ఒరిస్సాకో ఎక్కడికో గుజరాత్ వరకు వాళ్ళు ఎందుకు పోవాల్సి వస్తా ఉంది వాళ్ళ పరిస్థితిని ఎలా మార్చాలి మన దగ్గర ఏమిటి తక్కువ ఉంది గతంలో ఇటువంటి ఆలోచనలు ఎప్పుడూ కూడా జరగల మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉంది పక్కనే నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ 400 కోట్ల రూపాయలతో ఈరోజు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మనమే మన బోట్లతో ఇక్కడే మనమే వ్యాపారం చేసుకునే పరిస్థితి లేక ఆలోచనలు ఎప్పుడూ కూడా జరగలేదు ఈరోజు అలాంటి పరిస్థితులన్నిటినీ కూడా మనసు పెట్టి ఏం చేస్తే ఈ పరిస్థితులు మారుతాయి అని చెప్పి మనసు పెట్టి ఆలోచన చేసి సముద్రంలో చేపలకు వెళ్ళే చేపల వేటకు వెళ్ళే మత్స్యకారుల అందరికీ కూడా మంచి జరగాలి అని ఈ సమస్యలకు అన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం చూపాలి అని చెప్పి అందులో భాగంగా
ఈ రోజు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు కని విని ఎరగని విధంగా ఈ రోజు రాష్ట్రంలో ప్రపంచ స్థాయితో నాలుగు కొత్త పోర్టులు నిర్మిస్తా ఉన్నాం 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తా ఉన్నాం 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈ రోజు నిర్మిస్తా ఉన్నాం ఏకంగా వీటి కోసం 16000 కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు చేస్తా ఉన్నామని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇందులో కేవలం ఈ 10 ఫిషింగ్ హార్బర్లకు 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు మాత్రమే చూసుకున్నా కూడా 3800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నా మత్స్యకార కుటుంబాలన్నిటికీ కూడా మంచి జరగాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న మీ బిడ్డ సంతోషంగా చెప్తా ఉన్నాడు ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి అని చెప్పి అంతే కాకుండా ఆక్వా రైతులకు సైతం మంచి జరగాలి అన్న మంచి ఆలోచనతో ఆక్వా రైతులకు కరెంట్ యూనిట్ రూపాయి 50 పైసలకే సర్ఫరా చేస్తూ దీని కోసం అక్షరాల 2792 కోట్ల రూపాయలు సబ్సిడీగా ఇచ్చాం ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఎన్నికలు వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మోసం చేసేందుకు ఎన్నికలకు 3 నెలల ముందర తాను సబ్సిడీ 2 రూపాయలు కని చెప్పి ప్రకటించాడు ప్రకటించిన ఆ పెద్ద మనిషి సబ్సిడీ ఇవ్వల ఆయన బకాయిలు పెట్టిన 300 కోట్ల రూపాయలు కూడా బకాయిలు మీ బిడ్డ ప్రభుత్వమే చెల్లించి 2792 కోట్ల రూపాయలు ఈ రోజు ఆక్వా రైతులకు కరెంట్ రూపాయినరకే సప్లై చేస్తూ సబ్సిడీ ఇస్తా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈ రోజు మన ఫిష్ మన మత్స్యకారులందరూ కూడా ఇక్కడే ఫిషింగ్ హార్బర్లు వస్తా ఉన్నాయి ఇక్కడే ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వస్తా ఉన్నాయి ఇక్కడే కొత్తగా మరో 4 పోర్ట్లు వస్తా ఉన్నాయి ఉన్న 6ంటికి యాడ్ చేస్తూ ఇటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళకు చదువులు నేర్పాలి మన వాళ్ళు వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ కావాలి మన వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ అయితే మన వాళ్ళకు మెరుగైన జీతాలతో ఈ మత్స్యకార కుటుంబాలందరికీ కూడా ఇటువంటి చోట వాళ్ళందరికీ కూడా ఉపాధి లభించడమే కాకుండా వాళ్ళే స్వయం ఉపాధితో కూడా బోట్లు కొనుగోలు చేసి అడుగులు ముందుకు వేయగలుగుతారు అని చెప్పి వీళ్ళందరికీ కూడా శాశ్వతంగా మంచి జరగాలి అని ఫిషరీస్ యూనివర్సిటీని నిర్మించడం ప్రారంభించాం మత్స్యకారులకు కేవలం మత్స్యకార కుటుంబాలకు జీవన ప్రమాణాలను పెంచడం కోసం వారికి ఆర్థిక సామాజిక అభివృద్ధికి దోహదపడేలా మొత్తంగా రాష్ట్రంలో మత్స్య ఆక్వా రంగాలకన్నిటికీ కూడా మంచి జరిగేలా మత్స్య రంగంలో కూడా నిపుణులను తయారు చేసే విధంగా ఈరోజు ఫిషరీస్ యూనివర్సిటీని ఈరోజు నెలకొల్పుతా ఉన్నాం వెస్ట్ గోదావరి జిల్లాలో ఆక్వా కల్చర్ అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఇక్కడే 5 కిలోమీటర్ల దూరం ఇక్కడి నుంచి దిండి గ్రామంలో ఈరోజు వరసవారి పాలెంలో 280 ఎకరాలతో 280 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించి ఆ 280 ఎకరాల భూమిలో మరో 185 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఇక్కడే ఆక్వా పార్క్ కూడా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేస్తా ఉన్నాం దీనివల్ల ఆక్వా రైతులకు నాణ్యమైన ఫీడు నాణ్యమైన సీడు అందించడం జరుగుతుంది ఆక్వా రైతుల సామర్థ్యం పెంచడం ద్వారా రొయ్యలు సముద్ర చేపలు పీతలు ఇటువంటివన్నీ కూడా ఇక్కడే సీడ్ తయారు చేయడం కూడా జరుగుతుంది మీ అందరికీ తెలిసిందే మడ్ క్రాబ్ గాని సీ బ్యాస్ గాని వీటికి సంబంధించిన సీడ్ ప్రొడక్షన్ కావాలి అని అంటే ఏకంగా పాండిచెరీకి పోవాల్సిన పరిస్థితి నుంచి ఏకంగా ఇక నిజాంపట్నంకే ఇక్కడే అందుబాటులో ఉండే పరిస్థితి వస్తూ ఉంది అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా దీనివల్ల అక్షరాల 11388 మంది ఆక్వా రైతులకు ప్రత్యక్షంగా మంచి జరగడమే కాకుండా 21000 మందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధి కూడా పొందుతారు అని చెప్పి సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా మొత్తం మీద
ఈ ఆక్వా పార్కు అభివృద్ధి చెందడం వల్ల కనీసం 10,000 ఎకరాల ఆక్వా సాగులకి వస్తాయి అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇదే సమయంలోనే మరో 417 కోట్ల రూపాయల వ్యయంతో ఓడరేవు ఫిషింగ్ హార్బర్ కు కూడా ఈ రోజే శంకుస్థాపన కూడా చేశాము కాసేపటి కిందటే అని చెప్పి కూడా ఈ రోజు చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకంటే ఓడరేవు కూడా ఇక్కడ నుంచి మరో 30-40 కిలోమీటర్ల దూరంలోనే ఓడరేవు ఉంది కాబట్టి ఆ విషయం కూడా ఈ రోజు ప్రస్తావిస్తా ఉన్నాను. దానికి కూడా ఈ రోజు ఇక్కడే శంకుస్థాపన కూడా చేశాము అని చెప్పడానికి సంతోషపడతాన్న. ఇవన్నీ కూడా నా మత్స్యకార సోదరుల మేలు కోసం వారికి మంచి జరగాలి అని చెప్పి మనస వాచ కర్మన వాళ్ళ కోసం ఆలోచన చేసి అడుగులు ముందుకు వేశాము అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు ప్రతి సామాజిక వర్గంలోనూ కూడా ప్రతి పేదవాడు కూడా ప్రతి పేదవాడిని కూడా మీ ముఖ్యమంత్రి మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు నా ఎస్సి నా ఎస్టి నా బిసి నా మైనారిటీ అని చెప్పి ఈరోజు మీ బిడ్డ ప్రస్తావిస్తా ఉన్నాడు. ప్రతి అడుగులోనూ కూడా మీరు నావారు అని చెప్పి ప్రతి అడుగులోనూ ప్రేమ చూపిస్తా ఉన్నాడు. ఇంత మంచి జరిగిస్తా ఉన్నాము కాబట్టి ఈ ప్రభుత్వం మీది కాబట్టి ఇది మన అందరి ప్రభుత్వం కాబట్టి తట్టుకోలేకపోతా ఉన్నారు కొందరు. మీరే గమనిస్తా ఉన్నారు తట్టుకోలేకపోతా ఉన్నారు. గతంలో పాలన చేసిన వాళ్ళు ఆ పాలకులకు మద్దతిస్తా ఉన్న వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు తట్టుకోలేకపోతా ఉన్నారు. పేదవాడికి మంచి జరుగుతూ ఉంటే తట్టుకోలేకపోతా ఉన్నారు. అందుకే ఇంతగా మీ మంచి కోసం మీ బిడ్డ ఆలోచన చేసే మనందరి ప్రభుత్వానికి కేవలం తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ప్రతి క్షణం నా వాళ్ళు బాగుండాలి నా ఎస్సీలు బాగుండాలి నా ఎస్టీలు బాగుండాలి నా బీసీలు బాగుండాలి నా మైనారిటీలు బాగుండాలి అని చెప్పి తపించే మీ బిడ్డ ప్రభుత్వం ఎప్పుడు ప్రతి క్షణం ఆలోచన చేస్తూ ఉంటే మీ బిడ్డ కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే పేదవాడు బాబు గారికి గుర్తుకొస్తారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి నోట మత్స్యకారులైనా మొత్తంగా బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా మైనారిటీలైనా గత పాలకులకు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు గుర్తుకొస్తారు అనంటే కేవలం ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే గుర్తుకొచ్చే ఆ పాలనకు మీ బిడ్డ పాలనకు మధ్య తేడా గమనించమని చెప్పి మీ అందరినీ కూడా సవినయంగా కోరుతా ఉన్నాను. వారికి నాకు వారికి నాకు మధ్య ప్రధానమైన తేడా ఏమిటో తెలుసా? వారికి నాకు మధ్య ప్రధానమైన తేడా ఏమిటో తెలుసా? నేను చేసిన మంచిని నమ్ముకుంటా. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. నేను దేవుడిని నమ్ముకున్నాను. మరో వంక ఏ మంచి చేయని చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు వీరిద్దరూ నమ్ముకున్నది ఏమిటో తెలుసా? పొత్తుల్ని నమ్ముకున్నారు, ఎత్తుల్ని నమ్ముకున్నారు, చిత్తుల్ని నమ్ముకున్నారు, కుయుక్తుల్ని నమ్ముకున్నారు వీళ్ళిద్దరు. పద్నాలుగేళ్లగా సీఎంగా ఉండి కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన పేరు చెబితే ఒక్క స్కీమ్ అంటే ఒక్క స్కీమ్ కూడా గుర్తుకు రాదు చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే.
పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ వ్యక్తి పేరు చెప్తే ఒక్క మంచి చేశాడని కానీ ఒక్క మంచి స్కీము కానీ మనకందరికీ ఎవరికి గుర్తుకు రాదు. కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఒక్కటే, అదేమిటో తెలుసా? వెన్నుపోటు. పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారి పేరు చెప్తే గుర్తుకొచ్చేది వెన్నుపోటు గుర్తుకొస్తుంది, మోసం గుర్తుకొస్తుంది, కుతంత్రాలు గుర్తుకొస్తాయి. పేదలకు ఏ మంచి చేయని ఈ వ్యక్తికి ఎవరైనా కూడా ఎందుకు మద్దతిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇక మరో వంక ఆయన దత్తపుత్రుడు కనిపిస్తాడు. రెండు సినిమాలకు మధ్య షూటింగ్లో విరామంగా అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు పొలిటికల్ మీటింగులు పెట్టడానికి. ఆ పొలిటికల్ మీటింగులు పెట్టేటప్పుడు కూడా బాబు కాల్ షీట్స్ ప్రకారం, బాబు ఏదైతే చెప్తాడో ఆ స్క్రిప్ట్ ప్రకారం ఈ ప్యాకేజీల స్టార్ వచ్చి మాట్లాడిపోతూ ఉంటాడు. నాలుగు రాళ్ళు మీ బిడ్డ మీద వేసిపోతూ ఉంటాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇటువంటి వాళ్లకు ప్రజా జీవితం అంటే తెలుసా అని చెప్పి, ఇటువంటి వాళ్ళు ప్రజలకు మంచి చేయగలరా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు అని అంటే, వీళ్ళిద్దరూ కూడా అధికారంలో ఉంటే అమరావతి, అధికారం పోతే హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, ఇక్కడే వీళ్ళ శాశ్వత నివాసం. మన రాష్ట్రం మీద కానీ, మన పేదల మీద కానీ, మన ప్రజల మీద కానీ ప్రేమ వీళ్ళకి ఎవరికీ లేదు. కనీసం ఇక్కడ ఉండాలి అన్న ఆలోచన కూడా వీళ్ళకు తట్టదు. విచిత్రం ఏమిటనంటే, మీ బిడ్డ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా మీ బిడ్డ తాడేపల్లిలో ఇల్లు కట్టించాడు. తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని మీ బిడ్డ అక్కడే నివాసం ఉంటా ఉన్నాడు. కానీ విచిత్రం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య ముఖ్యమంత్రిగా ఉంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా, సీఎంగా ఉండగా ఆయన హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో తన ప్యాలెస్ కట్టుకుంటాడు. తేడా గమనించమని అడుగుతా ఉన్నా. వీరి పార్టీలు వీరందరికీ కూడా ఒక దత్తపుత్రుడు, ఒక దత్త తండ్రి. వీరి పార్టీలు వీరి సిద్ధాంతం ఒకటే, మన రాష్ట్రంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకొని అక్కడ హైదరాబాద్లో నివాసం ఉండడం. ఇది వీళ్ళిద్దరూ చేస్తూ ఉన్న పని. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు మాటలో నుంచి, నోట్లో నుంచి అప్పుడప్పుడు మాటలు వస్తూ ఉంటాయి. ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని తానే చేశానని చెప్పి కోతలకు వస్తూ ఉంటాడు ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని తానే చేశాను అని చెప్పి కోతలు కోసే ఈ బాబుకు మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు, 175 నియోజకవర్గాలలో ఒంటరిగా బరిలేకి దిగే సత్తా కూడా లేదు ఈ పెద్ద మనిషికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కనీసం రాష్ట్రంలో ఉన్న 175 స్థానాలలో తాను పోటీ చేస్తే తన పార్టీకి కనీసం 2వ స్థానం కూడా వస్తుందో రాదో అని చెప్పి కూడా ఆయన పరువు దక్కించుకోగలుగుతాడా లేదా అన్న నమ్మకం కూడా ఆయనకు లేదు.
పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి కనీసం 175 నియోజకవర్గాలలో రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలలో కనీసం తన తరపున పోటీకి పెట్టే కెపాసిటీ కూడా లేని వాళ్ళు ఈ రోజు ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాము అని చెప్పుకుంటారు ఇదే చంద్రబాబు ఇదే బాబు గారు ఇదే చంద్రబాబు గారు మైదానాలలో బహిరంగ సభలు పెట్టే ధైర్యం కూడా వెళ్ళేవరికి లేరు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీటింగులు పెట్టాలి అని అంటే మైదానాలలో మీటింగులు పెడితే కుర్చీలు ఖాళీగా ఉంటాయి అని చెప్పి చిన్న చిన్న సందులు చిన్న చిన్న గొందులు వీటిని ఎత్తుకోవాల్సిన పరిస్థితి చిన్న చిన్న సందుల్లోనూ చిన్న చిన్న గొందుల్లోనూ మీటింగులు పెడితే మనుషులు చనిపోతా ఉన్నా కూడా కనీసం వాళ్ళ పట్ల సహానుభూతి కూడా చూపని వ్యక్తులు ఇటువంటి వాళ్ళు ఈ రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వెంటిలేటర్ మీద ఉన్నారు ఆయన పార్టీ వెంటిలేటర్ మీద ఉన్నారు నలుగురు కలిసి లేపితే తప్ప లేయలేని పరిస్థితిలో ఉంది ఆ పార్టీ కూడా మరో వంక దత్తపుత్రుడు కనిపిస్తాడు ఎమ్మెల్యే కూడా ఈ పెద్ద మనిషి రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అయ్యా మీరు మాకు ఎమ్మెల్యేగా కూడా వద్దు అని చెప్పి ప్రజలు నమస్కారం పెట్టి ఆయన ఓడించిన పరిస్థితి ఇదే దత్తపుత్రుడు 10 సంవత్సరాలు తన రాజకీయ పార్టీ పెట్టాడు 10 సంవత్సరాలు ఒక వ్యక్తి తన రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీ పెట్టిన ఈ దత్తపుత్రుడు కనీసం 175 చోట్ల 175 నియోజకవర్గాలలో 175 కనీసం క్యాండిడేట్లను కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది ఆ పార్టీ ఒక్కో ఎన్నికకు ఒక్కో రేటు ఒక్కో ఎన్నికకు ఒక్కో రేటు పార్టీని హోల్సేల్ గా అమ్ముకునే ఈ ప్యాకేజ్ స్టార్ ఈ మధ్యకాలంలో ఏమన్నాడో విన్నారా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకైతే ఈ పెద్ద మనిషి అంటాడు నాకు ముఖ్యమంత్రి కావాలని కాకపోయినా పర్వాలేదు దోపిడీలో నాకు రావాల్సిన వాటా నాకు వస్తే చాలు అని చెప్పంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి దత్తపుత్రుడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీళ్ళంతా కూడా ఎందుకు కలుస్తా ఉన్నారు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒక చంద్రబాబు కానీ ఒక దత్తపుత్రుడు కానీ ఒక ఈనాడు కానీ ఒక ఆంధ్రజ్యోతి కానీ ఒక టీవీ 5 కానీ వీళ్ళంతా ఎందుకు కలుస్తా ఉన్నారో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కారణం రాష్ట్రాన్ని ఒక గజదొంగల ముఠాగా దోచుకోవడానికి దోచుకున్నది పంచుకోవడం కోసం వీళ్ళంతా కూడా కలుస్తా ఉన్నారు కానీ మరో వంక మీ బిడ్డ ఉన్నాడు మరో వంక మీ జగన్ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని వ్యవస్థలు నా మీద కత్తి కట్టినా ఎన్ని వ్యవస్థలు నా మీద ప్రయోగించిన ఈ 15 ఏళ్ళగా ఎక్కడా కూడా నీ బిడ్డ ఎక్కడా కూడా మీ బిడ్డ మీ తరపునే నిలబడ్డాడు కానీ ఎక్కడా కూడా మీ బిడ్డ కాంప్రమైజ్ కాలేదు మీ బిడ్డకు ధైర్యం మీరు మీ బిడ్డకు ధైర్యం మీరు మీ బిడ్డ నమ్ముకున్నది కూడా మిమ్మల్ని దేవుడు దయని మాత్రమే ఈ 15 సంవత్సరాలుగా ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఈరోజు నేను చెప్తా ఉన్నాను మనందరి ప్రభుత్వం చేసిన మంచిని మాత్రమే నమ్ముకుంది చేసిన మంచిని మాత్రమే చెబుతా ఉంది మంచి జరిగిందా లేదా అది ఒక్కటే చూడమని అడుగుతా ఉంది మీ ఇంట్లో మీకు మంచి జరిగితే మాత్రం
మీ బిడ్డకు తోడుగా మీరు నిలబడండి సైనికుల్లా అని చెప్పి కోరుతా ఉంది. ఈరోజు ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను గమనించమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానులను కానీ రాష్ట్రపతులను కానీ కలిస్తే ప్రతిసారి కలిసిన ప్రతిసారి కూడా మీ బిడ్డ మీద బుడ్డ జల్లుతారు, దుష్ప్రచారం చేస్తారు. కానీ నిజ జీవితంలో వీళ్ళేం చేస్తున్నారు అని చెప్పి ఒకసారి గమనిస్తే వీరే బీజేపీతో పొట్టు పెట్టుకున్నారు, వీరే కాంగ్రెస్తో కూడా అంటకాగారు. బీజేపీ ఇల్లే, బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు బీఎస్పీ ఇలా అన్ని పార్టీలతో పొట్టు పెట్టుకుంది వీరే, పొత్తు పెట్టుకొని మళ్ళీ వదిలేసింది వీళ్ళే, వివాహం చేసుకునేది వీళ్ళే, విడాకులు ఇచ్చేది వీళ్ళే. మళ్ళీ విడాకులు ఇచ్చి మళ్ళీ వివాహం చేసుకునేది వీళ్ళే, మళ్ళీ మళ్ళీ విడాకులు ఇచ్చేది వీళ్ళే. ఇటువంటి విలువలు లేని, ఇటువంటి విశ్వసనీయత లేని రాజకీయాలు, రాజకీయ నాయకులు ఈరోజు మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్, వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ ఏ లెవెల్లో ఉంది అని అంటే, వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ దత్త తండ్రికి దత్త పుత్రుడికి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఏ లెవెల్లో ఉంది అని అంటే, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు దత్తపుత్రుడిని చూసి మన ఇద్దరం కలిసి వెళ్దాము అని అంటే దత్తపుత్రుడు చిత్తం ప్రభువు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి దాసోహం అంటాడు. ఇదే చంద్రబాబు మన ఇద్దరం విడివిడిగా వెళ్దాము, విడివిడిగా వెళ్తే మనకు ఇదే మంచి జరుగుతుంది అని చెప్పి చెబితే దత్తపుత్రుడు అలాగే సార్, అలాగే సార్, మీకు ఏది మంచి జరుగుతుంది అని అంటే నేను అలానే చేస్తాను సార్ అని చెప్పి అంటాడు ఈ దత్తపుత్రుడు. ఇదే చంద్రబాబు దత్తపుత్రుడితో నువ్వు పోటీ చేయకు అంటే దత్తపుత్రుడు జీ హుజూర్ నేను పోటీనే చేయను అని అంటాడు. ఇదే చంద్రబాబు దత్తపుత్రుడితో నువ్వు కమ్యూనిస్టులతో ప్రస్తుతానికి కలుసు, కమ్యూనిస్టులతో నువ్వు ప్రస్తుతానికి కలువు అంటే దత్తపుత్రుడు సార్ తప్పకుండా కలుస్తానంటాడు. ఇదే చంద్రబాబు మనం విడివిడిగా పోటీ చేస్తా ఉన్నట్టుగా కనిపిస్తాం, దానివల్ల నాకు మంచి జరుగుతుంది, కానీ లోపల లోపాయికారి సంబంధాలు పెట్టుకుందాం, నేను గాజువాకకు రాను, భీమవరంకు రాను, నిన్ను ఇబ్బంది పెట్టను, నువ్వు కూడా మంగళగిరిలో పోటీ పెట్టద్దు అని అంటే ఇదే దత్తపుత్రుడు తప్పకుండా సార్ ఇదే మాదిరిగా చేస్తాను అని అంటాడు దత్తపుత్రుడు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు మళ్ళీ బీజేపీకి దగ్గర కావడం కోసం మళ్ళీ బీజేపీతో భయపడి వాళ్ళేం చేస్తారేమో అని భయపడి ఇదే చంద్రబాబు ఇప్పుడు బీజేపీ పక్కన నువ్వుండు దత్తపుత్ర అని చెప్పి చెబితే చిత్తం ప్రభు అని చెప్పి మళ్ళీ బీజేపీ పక్కకు చేరుతాడు. మళ్ళీ ఇదే బీజేపీని ఈరోజు మీరే చూస్తూ ఉండండి, మీ అందరికీ నేను ఈరోజు చెప్తా ఉన్నాను, మళ్ళీ ఇదే బీజేపీని ఇదే దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు గారు విడాకులు ఇచ్చేయనంటే ఇదే దత్తపుత్రుడు మళ్ళీ విడాకులు ఇచ్చేసి మీరు ఎలా చెప్తే అలా చేస్తాను సార్ అంటాడు ఇదే దత్తపుత్రుడు. నేను అడుగుతా ఉన్నా ఇదే. ఇలాంటి రాజకీయాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. దత్తబాబు ఇచ్చే ప్యాకేజీల కోసం ఎలాంటి వేషాలైనా వేయడానికి సిద్ధపడే
ఇలాంటి దత్తపుత్రుడు ఈరోజు వీళ్ళిద్దరూ పార్టీలను స్థాపించి ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు అని అంటే రాజకీయాలలో విలువలు ఉన్నాయా రాజకీయాలకు విశ్వసనీయత ఉందా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి అన్యాయమైన రాజకీయాలకు తానా తందానా అంటారు గజదంగల ముఠాలోనే మిగిలిన సభ్యులు ఆ గజదంగల ముఠాలోనే మిగిలిన సభ్యులు ఎవరో తెలుసా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 వీళ్ళందరూ కూడా గజదంగల ముఠా సభ్యులు వీళ్ళందరూ కూడా ఏమంటారో తెలుసా వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా వ్యూహాలు వేస్తా ఉన్నారు దత్తపుత్రుడు దత్త తండ్రి అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో వాళ్ళ పేపర్లలో రాస్తారు టీవీ కార్యక్రమాలలో చర్చలు పెడతారు చక్రం తిప్పుతున్నారు అని చెప్పి కూడా నాలుగు మాటలు మాట్లాడతారు ఆశ్చర్యం ఏమనిపిస్తుందో తెలుసా అక్కడెక్కడో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే బీజేపీ ఓడితే ఇది చంద్రబాబు విజయం అన్నట్టుగా ఇక్కడ పండగ చేసుకుంటారు వీళ్ళంతా మరో వంక ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే మరో వంక అక్కడ ఓడిన బీజేపీ ఇక్కడ తమతో కలిసి రావాలని చెప్పి మళ్ళీ వీరే ఇదే బీజేపీని అడుగుతారు నిజంగా ఇంత సిగ్గులేని అన్యాయమైన రాజకీయాలు ఈరోజు మనమంతా కూడా చూస్తా ఉన్నాం గమనించమని కోరుతా ఉన్నాం వీరిది జగంతో కాదు యుద్ధం వీరిది జనంతో యుద్ధం అన్నది గమనించమని అడుగుతా ఉన్నాం వీరిది పెత్తందారులు చేసే పేదల మీద యుద్ధం అని చెప్పి ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో జరిగే యుద్ధం పెత్తందారులు ఒకవైపున ఉంటే మరోవైపున పేదవాడు ఉన్నాడు అనేది గమనించమని చెప్పి కోరుతా ఉన్నా వీరిది రాజకీయ పోరాటం కాదు వీరిది అధికారం కోసం ఆరాటం అన్నది గమనించమని చెప్పి కోరుతా ఉన్నా వీరి ఆలోచనలన్నీ కూడా పేదలకు మంచి చేయాలని తపన తాపత్రయము లేదు వీళ్లకు వీళ్ళ ఆలోచనలన్నీ కూడా రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి దోచుకున్నది ఎలా పంచుకోవాలి పంచుకున్నది ఎలా దాచిపెట్టుకోవాలి అనే దిక్కుమాలిన ఆలోచనలవే వీళ్ళ ఉన్నవి అనేది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి ఈ యుద్ధంలో తేడా గమనించమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా అదే మీ బిడ్డ కాలం అదే మీ బిడ్డ పరిపాలనలో ఎక్కడా కూడా లంచాలనేది తావు లేకుండా ఎక్కడా అనే వివక్ష అనే పదానికి తావివ్వలేకుండా ఎన్నికలప్పుడు మీ బిడ్డకు ఓటు వేయకపోయినా కూడా అర్హత ఉంటే చాలు ఖచ్చితంగా వాళ్లకు మంచి జరగాలి అని తపన తాపత్రయంతో మీ బిడ్డ అడుగులు వేస్తా ఉన్నాడు ఏకంగా 2,10,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా నీ బిడ్డ ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఎటువంటి లంచాలకు తావు లేకుండా వివక్షకు చోటు లేకుండా నీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించాడు ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలను మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలు 98% మాట నిలబెట్టుకుని ఈ వాగ్దానాలన్నీ అమలు చేసి ఈరోజు గడప గడపకు మీ బిడ్డ తరపున ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు ప్రజాప్రతినిధులు వస్తూ ఉన్నారు వచ్చి ప్రతి అక్క చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళి అక్క మీ ఇంట్లో జరిగిన మంచి ఇది ఈ మంచంతా నీకు జరిగిందే అక్క అని చెప్పి నేను అడుగుతా ఉన్నారు ఈ మంచి మీ ఇంట్లో జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి మీ ఆశీస్సులు మాకు ఇవ్వండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి ధైర్యంగా మీ ఇంటి దగ్గరికి వచ్చి అడిగే పరిస్థితి ఈరోజు మీ బిడ్డ పాలనలో జరుగుతూ ఉంది తేడా గమనించమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ పాలనకు అప్పటిలో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి పాలనకు మధ్య ఉన్న తేడా గమనించమని అడుగుతా ఉన్నా అప్పటిలో ఎక్కడా కూడా ప్రజలకు మంచి చేయాలి అనే ఆలోచన లేవు తేడా గమనించమని అడుగుతా ఉన్నా అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువగా చేశాం పర్సంటేజ్ ప్రకారం చూస్తే మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పులు కూడా అప్పటికన్నా తక్కువే ఉంటే మరి మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు జరుగుతూ ఉంది మంచి
అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు చేయలేకపోయాడు అని చెప్పి గమనించమని అడుగుతా ఉన్నా. ఆ డబ్బులన్నీ ఎవరి జోబీలేకపోయాయి అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. మీ బిడ్డ హయాంలో 2,10,000 కోట్లు ఇప్పటికే మీ జోబీలేకి నా అక్క చెల్లె మన ఖాతాలోకి వచ్చింది అని అంటే మరి ఇదే 2,10,000 కోట్ల రూపాయలు 4 ఏళ్లలో మీ బిడ్డ చేయగలిగితే మరి ఇదే 2,10,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరి జోబీలేకి ఎంతెంత పోయింది అన్న సంగతి ఆలోచన చేయమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. మంచి జరగాలి అని తప్పన తాపత్రయంతో మీ బిడ్డ అడుగులు వేస్తా ఉన్నాడు. ఈరోజు జరిగే ఈ మంచి కార్యక్రమంతో మీ జీవితాలలో ఇంకా వెలుగులు నిండాలని, మీ ముఖంలో ఇంకా చిరునవ్వులు చూడాలని, దేవుడు ఆ మంచి చేసే అవకాశం మీ బిడ్డకి ఇవ్వాలి అని ఆశిస్తూ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రారంభిస్తా ఉన్నాను.